హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉదిటు కిచెన్. ఈరోజు నేను డబుల్ ఎగ్ రైస్ కేక్ చేశాను. ఇది ఎలా రెడీ చేసేసుకోవాలో చూద్దాము. చూడండి ఎలా వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంది. చూడండి, మొత్తం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కేక్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు ఎగ్లేస్ మార్బుల్ కేక్కి మనకి 1/2 కప్ పెరుగు, 1 కప్ షుగర్, ఇవి రెండు మిక్స్ చేసుకోవాలి చక్కగా. ఈ రెండు షుగర్ మెల్ట్ అయ్యి లాగా కలుపుకోవాలి. మనకి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోవాలి, అంతవరకు మనం బీట్ చేసేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి 1/4 కప్ ఆఫ్ ఆయిల్. ఈ 3 మిక్స్ ఇలా కలుపుకోండి. మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వేసుకొని, లేకపోతే అది ఆప్షనల్ మాత్రమే. ఈ 3 సరిగ్గా మిక్స్ కావాలి. మీకు ఒకవేళ ఎగ్గుతో కావాలనుకుంటే 2 ఎగ్స్ తీసుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ కర్డ్. కర్డ్ బదులు మీరు ఎగ్స్ వేసుకొని మార్బుల్ కేక్ అనేది చేసేసుకోండి. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు 1 కప్ మైదా చల్లించుకోవాలి మనం. ఇలాగా ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిక్చర్ కలుపుకున్నాం ఒకసారి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఈ బ్యాటర్ని ప్రిపేర్ చేసాం కదా, కొంచెం కొంచెం వేస్తూ కలుపుకున్నాం. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం వేస్తున్నాను. నేను మొత్తం వేసేసుకొని ఇలా కలుపుకోవాలి మనం. ఎంత చక్కగా కలుపుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అనేది. మనం ఎంత ఫ్రీగా ఇలా కలుపుకోవాలి మొత్తం. ఇలాగా మొత్తం లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇలా గట్టిగా ఉందనుకుంటే మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసేసుకొని కలుపుకుందాము. 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసాను. ఒకసారి కలుపుకున్నాము. ఇప్పుడు ఈ విధంగా రావాలి మనకి బ్యాటర్ అనేది. ఒక 1/2 వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బ్యాటర్లో 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేస్తున్నాను. ఇది మిక్స్ చేసేసుకోండి మంచిగా. చాలా గట్టిగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకోండి. నేను ఇక్కడ పెద్ద బాండి తీసేసుకుని రింగ్ పెట్టుకున్నాను. ఒక 10 minutes కూడా ప్రిక్ చేసేసుకున్నాను. స్టీల్ గిన్నె తీసేసుకున్నాను. మీ దగ్గర ఓవెన్ది బేకింగ్ ట్రే ఉంటే మీరు అందులో వేసేసుకోండి. నాది లవ్ షేప్ కాబట్టి అందులో సరిగ్గా రాదు. ఇలాగా సర్కిల్ షేప్లో ఉన్న ట్రే అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది మనకి మార్బుల్ కేక్ అనేది. సో ఇలాగా మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసేసుకోవాలి మన ట్రే అనేది. గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ఇందులో మైదా ఫ్లోర్ వేసేసుకొని మంచిగా డస్ట్ చేసేసుకోవాలి. సైడ్స్కి మొత్తం క్లియర్గా డస్ట్ చేసేసుకోవాలి. ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ట్యాప్ చేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న మైదా ఫ్లోర్ అంతా కింద పడిపోతుంది. స్పూన్స్ యూజ్ చేసుకోవాలి. ఒకసారి బ్యాటర్ చూసేసుకున్నాం. చూడండి సేమ్ ఉంది. ఇది కూడా పర్ఫెక్ట్. ఈ టిన్ తీసేసుకోవాలి మనం. తీసేసుకొని ఫస్ట్ ఒక 2 tablespoons వేసుకుంటున్నాను నేను బ్యాటర్. ఇలా వేసేసుకొని పూర్తిగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసి ఇంకో 1 tablespoon వేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఒక 4 tablespoons వేసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు కోకో మిక్చర్ని 3 tablespoons వేసుకున్నాం. 2 tablespoons వేసుకున్నాం ఫస్ట్. ఇంకొక 1 tablespoon వేసుకున్నాను. ఇది స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకొకటి వేసుకుంటున్నాను. 4 tablespoons ఇది. 3 tablespoons కోకో పౌడర్ బ్యాటర్ వేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. మెల్లి వేసేసుకోండి, కొంచెం టైం పడుతుంది. కొంచెం కప్పు వేసేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకున్నాం. ఇది ఒక 2 tablespoons వేసుకున్నాము. తీసుకొని ట్యాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కోకో పౌడర్ కోకోది 1 tablespoon వేసుకున్నాను. ఇంకొక 2 tablespoons. ఇప్పుడు ఇది 1 tablespoon వేసుకుంటున్నాను. ఇంకొక స్పూన్ వేసుకుంటున్నాను. 2 tablespoons వేసుకున్నాను. మొత్తం 4తో స్టార్ట్ చేశాను, 3 అండ్ ఇప్పుడు 2. ఇప్పుడు మళ్ళీ ఇది 1 tablespoon వేసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్యాప్ చేసేసుకున్నాం. మళ్ళీ ఇది ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇంకొక స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి ట్యాప్ చేసేసుకుందాం. టూత్ పిక్ ఉంటే టూత్ పిక్తో చేసేసుకోండి. ఇలాగా లోపల నుంచి బయటికి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు బయట నుంచి లోపలికి వేసుకోండి. ఇది ఒక డిజైన్ వచ్చేసింది నాకు. లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వేసేసుకొని ఇప్పుడు ఇది ప్రీహీట్ చేసేసుకుందాము. థర్టీ 35 to 40 మినిట్స్ పెట్టుకున్నాము. ఇందులో ఇప్పుడు ఒక 35 మినిట్స్ అయిపోయింది. చూసేసుకుందాం, ఏమీ రాలేదు. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. నా మార్బుల్ ఎగ్లెస్ కేక్ మనం బర్త్డేస్కి చేసుకోవచ్చు. మన దగ్గర విపింగ్ క్రీమ్ లేదు, ఈ లాక్డౌన్లో దొరకదు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్యామిలీకి చేసి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కాగా పర్ఫెక్ట్గా వచ్చిందంటారు. ఇది ఒక 15 మినిట్స్ కుక్ కానించుకున్నాము. మీకు అలాగే లవ్ షేప్ ట్రేలో అయితే అసలు రాదు ఇంత పర్ఫెక్ట్గా. సో నేను ఇలాంటి స్టీల్ గిన్నెలో ట్రై చేశాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. సో ఇది ఎంత సాఫ్ట్గా వచ్చిందో, పప్పుగా అనుకోవట్లేదు. సో కూల్ అయ్యే వరకు ఉంచుకున్నాము. మనం చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చేసిందో. ఇక్కడ కొంచెం ఓవర్ కుక్ అయితే మార్బుల్ కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సాఫ్ట్గా కూడా ఉంది, ఫ్లఫీగా వచ్చేసింది మొత్తం. చూడండి ఎలా వచ్చిందో, చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంది. చూడండి మొత్తం చాలా పక్కన కొంచెం క్రాక్ వచ్చింది కదా, అయినా కూడా కేక్ అనేది చాలా బాగా వచ్చింది. మన క్రాక్ ఎప్పుడు వస్తుందంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినప్పుడే మనకి అలా వస్తుంది. చూడండి నేను కట్ చేసాను. ఇంత సాఫ్ట్గా మొత్తం షేప్ వచ్చింది మనకి మార్బుల్ షేప్. మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్.